దుర్గామాత అలంకారంతో ఈరోజు మనకి అమ్మవారు దర్శనమిస్తున్నారు. మరి దర్శనం చేసుకోవడానికి మేమందరం కూడా తాడుకున్న నియోజకవర్గం నుంచి కార్యకర్తలందరూ నాయకులందరూ కూడా రావడం జరిగింది. మరి మా జన్మ ధన్యమైందని కూడా ఈరోజు నేను చెప్తున్నా. ఎందుకంటే విజయదశమి అంటే అర్థం ఏంటంటే చెడు మీద మంచి విజయం సాధించడాన్ని మనము దసరాగా విజయదశమిగా మనము పేర్కొంటాం. అయితే ఇందులో నవరాత్రులు అంటే శర నవరాత్రులు అంటే శరతృతు నుంచి స్టార్ట్ అవుతుంది కనుక దీన్ని శర నవరాత్రులు అంటారు. దీనికి శబ్దం అంకె అంటే 9. ఈ 9లో 9 పగలు 9 రాత్రి ఈ మనము దుర్గామాతని పూజ చేసుకుంటాం. ఈ నవరాత్రుల్లో మొట్టమొదటిగా మనం పేర్కొన్నది ఏంటంటే శక్తి. శక్తి అనేది ఈ యొక్క దుర్గామాత నుంచి మనము పేర్కోవచ్చు. ఎందుకంటే దుర్గామాత తను 9 రోజులు మహిషాసురుడితో పోరాటం చేసి యుద్ధం చేసి 10వ రోజు జయిస్తుంది. అందుకే మనం మహిషాసుర మర్దిని అని కూడా మనము దుర్గామాతకి మరొక పేరుంది. దుర్గామాత 9 రోజుల్లో కూడా 9 అలంకారాలతో మనకు దర్శనమిస్తుంది. మనలో కూడా చాలామంది కూడా శ్రీమూర్తులకి మరి ముఖ్యంగా అందరూ కూడా గాయత్రి అన్నపూర్ణ సరస్వతి ఇలా రకరకాల ఆకారాల్లో దుర్గామాత మనకు ప్రదర్శనమిస్తుంది. అయితే మొదటి 3 రోజులు మనము పార్వతికి, తర్వాత వచ్చే 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాత వచ్చే 3 రోజులు మనం సరస్వతిని మనం గుర్తు చేసుకుంటాం. కనుక ఈ యొక్క దసరా రోజు చాలా కథలు మనకి ప్రాచుర్యంలో ఉన్నాయి. రామునుడి మీద రాముడు విజయం సాధించిన రోజే మనం దసరా కూడా చేసుకుంటాం. అంతేకాకుండా పాండవులు వనవాసం వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ఆయుధాలని జమ్మి చెట్టు మీద పెడతారు. సో వాళ్ళు వనవాసం నుంచి తర్వాత వచ్చినప్పుడు జమ్మి చెట్టు నుంచి వాళ్ళ యొక్క ఆయుధాలను తీసుకోవడం కూడా ఈరోజు మనము ప్రతీకగా చూసుకుంటాం. అంతేకాకుండా మన దక్షిణ భారతదేశంలో చాలామంది కూడా బొమ్మల కొలు కూడా తీర్చుకుంటారు. అయితే మనము ఈరోజు మరి ముఖ్యంగా దుర్గామాత అవతారంలో మనము దుర్గాష్టమి మనము చూస్తున్నాం. అయితే ఈరోజు మరి ఎంతో భక్తితో చాలామంది భక్తజనులు కూడా ఈరోజు అసలు పోటెత్తినట్లు అనిపిస్తుంది. చాలామంది కూడా దుర్గామాత రూపం చూసుకోవడానికి చాలామంది రావటం జరిగింది. అయితే ఈ కథల్లో కానీ ఈ యొక్క అవతారంలో మనం చెప్పుకోదగ్గది ఏంటంటే మనకి ఎవరైనా శత్రువులు ఉన్నా కానీ శత్రు సంహారం చేసి మనలో శక్తిని ఇచ్చి మనకి మంచి ధనంతోనూ ఆరోగ్యం ఐశ్వర్యాలు ఇచ్చే దుర్గామాతని పూజించుకోవడానికి చాలా దూరం నుంచి కూడా భక్తజనులు రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కరోనా కష్టకాలంలో మేమందరం కూడా నాకు ఏప్రిల్లో కూడా కరోనా రావడం జరిగింది. మరి దుర్గామాత ఆశీర్వాదంతో ఈరోజు నేను ఈరోజు మాట్లాడుతున్నానంటే నాకు పునర్జన్మ ఇచ్చిన దుర్గామాతకి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు. మరి పోయిన సంవత్సరం కూడా నేను ఇదే టైంకి ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం చూస్తున్నానంటే మరి కరోనా కష్టకాలంలో కరోనా మహమ్మారి ఏ విధంగా గజ్జగట్టి మరి విజృంభించినా కానీ మనందరం కూడా ఈ యొక్క భారతదేశంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కరోనా కట్టడి చేసి మరి ఈరోజు వస్తున్న ప్రతి ఒక్కరు కూడా మాస్క్లు వేసుకొని రావటం, అంతేకాకుండా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, అందరూ కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేసి ఈరోజు మనందరం కూడా ఇంత సుఖశాంతులతో ఈ విధంగా సంతోషంగా తిరుగుతున్నామంటే అది మనందరూ కూడా వరాలు ఇచ్చే దుర్గామాత రూపంలో ఉన్న మరొక దుర్గామాత శక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తూ ఈరోజు నాకు ఈ దర్శనం అవకాశం ఇచ్చిన మరి స్టాఫ్కి మరి ఇక్కడ సిబ్బందికి కూడా అందరికీ మరి అధికారులకి మరి ఒకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరూ కూడా విజయదశమి శుభాకాంక్షలు.